మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. ఈరోజు నేను వైజాగ్లోని ఐజీకే ఎలక్ట్రికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అయితే రావడం జరిగింది. ఈరోజు ఆ కంపెనీ అధినేత అయిన హరి గారిని కలుసుకుందాం. అసలు వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను అయితే అమ్ముతున్నారు, పైగా వీళ్ళు మెయిన్ నెట్వర్క్ వచ్చి డీలర్షిప్స్ అనమాట, ఎక్కువ డీలర్షిప్స్ అయితే ఆఫర్ చేస్తారు, వాటన్ని డీటెయిల్స్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మనకి వైజాగ్లోని దారాపాలెం బీఆర్టీఎస్ రూట్లోని సింహాచలం టెంపుల్ ఏరియా దగ్గర అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం అయితే మన ఐజీకే ఎలక్ట్రికల్స్ అధినేత అయిన హరి గారి దగ్గర అయితే ఉన్నాం. సార్, హరి గారు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్? మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే మేము లిథియం బ్యాటరీ స్టార్ట్ చేసామండి. అది 2.5 ఇయర్స్ అయింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ కూడా చేయాలి అని ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా స్టార్ట్ చేసాము. ముందు సోలార్ చేసేవాళ్ళం మనం బ్యాటరీస్, తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఫస్ట్ బ్యాటరీస్ అనేది స్టార్ట్ చేసాం అదర్ కంపెనీస్కి. తర్వాత ఏమైందంటే మనం కూడా వెహికల్స్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ప్రతి ఒక్కరు ఢిల్లీ వెళ్ళి తెచ్చుకుంటున్నారనమాట వెహికల్స్. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైతే లేవు అంత నార్త్ సైడే ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్స్ అనేవి. సో ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ మన ఆంధ్రాలో పెడితే ఇక్కడ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ అలానే ఇటుపక్క చూసుకుంటే తమిళనాడు కానీ వీళ్ళందరికీ దగ్గర అవుతుంది, ఒక హబ్ అనేది ఉంటుంది. సో కస్టమర్స్ రావడానికి, డీలర్స్ ఎవరైనా రావడానికైనా ఈజీగా ఉంటుంది. అంటే మీ మెయిన్ మోటో డీలర్స్? అవునండి, మన మెయిన్ మోటో డీలర్స్ని మన నెట్వర్క్ని పెంచాలి. సో ఇక్కడ నుంచే మన వెహికల్స్ అనేవి వెళ్ళాలి అనేది మనం ఇక్కడ ముందు ఇక్కడ షార్ట్. ఢిల్లీతో పోల్చుకుంటే విశాఖపట్నంలో ఎవరైనా డీలర్షిప్ తీసుకుందాం అంటే వాళ్ళకి అదే రేట్ పడుతుందా? 100% అండి, మన ఢిల్లీ ఏదైతే ఉంటుందో అదే రేట్ పడుతుంది. కానీ మనకి ఏంటంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ తగ్గుతుందండి. అలానే చాలా ఆంధ్ర వాళ్ళు చాలామంది హిందీ అనేది రాదు, సో లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ ఇష్యూ ఉండేటప్పుడు కష్టం, ఎవరైతే కంపెనీ వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. అంటే సడన్గా మాట్లాడకపోవడం కానీ, లేదంటే చాలా దూరం అవడం వల్ల ఏదైనా పార్ట్ పోయేటప్పుడు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం. మనం ప్రతి ఒక్కటి కూడా గ్యారంటీ ఇస్తామండి. ఇప్పటి మీరు ప్రొడక్షన్ అయితే చూస్తున్నాయి ఇక్కడ, మీరు ఇక్కడ లోకల్గా ప్రొడక్షన్ చేస్తున్నారు ప్రతి చాసిస్ ఎలిమెంట్ నుంచి ప్రతిది. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని కూడా మేక్ ఇన్ ఇండియా, అంటే చాసిస్ తెచ్చుకొని ప్రతి స్పేర్ పార్ట్ అసెంబుల్ చేస్తాం. మీ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత? నెలకి ఎన్ని వెహికల్స్ మీరు ప్రొడక్షన్? ప్రెసెంట్ అయితే ఇప్పుడు మేము 350 వెహికల్స్ వరకు చేస్తున్నామండి. మా ఫ్యూచర్ అయితే 600 వెహికల్స్ చేయాలని, ఎందుకంటే మాకున్న స్ట్రెంగ్త్ బట్టి. ఇంకా ఫ్యూచర్ ఇంకా తెలియదు, కానీ ఇప్పుడైతే మాదైతే 350 వెహికల్స్ చేస్తున్నాయి ఎవ్రీ మంత్. నెక్స్ట్ ఇంకో 600 వెహికల్స్ వరకు వెళ్దామని అనుకుంటున్నామండి ఎవ్రీ మంత్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన వైజాగ్ నుంచి అలాగే లోకల్లో వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా పేరు పెట్టుకుని అమ్ముదాం అనుకుంటున్నారు, అటువంటి వైట్ కాలర్ టైప్లో మీరు అయితే ఇవ్వగలుగుతారా వైట్ లేబుల్? 100% అండి, మనం వైట్ బోర్డ్ అంటాం అండి దాన్ని. వైట్ బోర్డ్ అంటే మన బ్రాండింగే కాకుండా వేరే వాళ్ళ బ్రాండింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో మనం ఎందుకంటే ఐకాట్ సర్టిఫికేషన్ మన ఉంది కాబట్టి, సో వాళ్ళు మన కంపెనీ లోగోతో పాటు వాళ్ళ కంపెనీ పేరు కూడా పెట్టుకుంటారన్నమాట. సో అట్లాంటివి కూడా డీల్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు వాల్యూమ్ లెవెల్లో బిజినెస్ చేసేటప్పుడు మన బ్రాండింగ్ అనేది చాలా మందికి తెలియదు. సో ఎక్కడైతే లొకేషన్లో వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళ కంపెనీ అనేది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళ బ్రాండింగ్ కూడా వేసుకోవచ్చు అండి, మనం అలా కూడా సప్లై చేస్తాం. ఉదాహరణకి ఒక డీలర్ అంటే స్టార్ట్ ఐజీకే నుంచి వెహికల్స్ తెచ్చుకోవాలంటే మినిమం ఎంత ఆర్డర్ పెట్టాలి? అలా ఏం లేదండి, కాకపోతే ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఇష్యూ వస్తుందండి ఇక్కడ ప్రతి ఒక్కరికి. మనం 10-5 వెహికల్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఇస్తాము, కానీ మనం ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కావాలంటే మినిమం 20 వెహికల్స్ పెట్టాలండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ ఏరియా, లొకేషన్ బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్ణాటక అంటే అదర్ స్టేట్స్కి వెళ్ళారనుకోండి, అదర్ స్టేట్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు మినిమం 50-100 వెహికల్స్ తీసుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే మనం సీకేడీ కిట్స్ ఉంటాయి, అంటే మన వెహికల్ని మొత్తం పూర్తిగా అసెంబుల్ చేసి పంపించేటప్పుడు లాజిస్టిక్స్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ కొన్ని వెహికల్స్లో పంపించేటప్పుడు మనకి తక్కువ వెళ్తాయి అన్నమాట. అంటే మ్యాక్సిమం 20-30 వెహికల్స్ వెళ్తాయి. అలా కాకుండా 100 వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే మొత్తం టోటల్ స్పేర్ పార్ట్స్ అన్నీ మనం ఇచ్చి మా ఇంజనీర్స్ని అక్కడికి వెళ్ళి అసెంబుల్ చేయిస్తామండి. సో ఆ ప్రొవిజన్ కూడా మనం ఇస్తాం అన్నమాట. కాకపోతే తక్కువ వాల్యూమ్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఫుల్ వెహికల్ పంపిస్తామండి. మాకు ఒకండి అక్కడ ఇంకో వెహికల్ కూడా ఉంది, మీకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ చూపిస్తాను. సో ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా ఉందండి మనకి. సో ట్రాన్స్పోర్ట్ మొత్తం ఓవరాల్గా బండి కంప్లీట్ అయిన తర్వాత ఒక 10-20 వెహికల్స్ కావాలంటే మన ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఐజీకే ఎలక్ట్రికల్స్ మెయిన్ ఏంటి ఇప్పుడు వెహికల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అలాగే బ్యాటరీస్ కూడా. మన ఫస్ట్ నుంచి బ్యాటరీస్ అండి మెయిన్ మోటో, మన స్ట్రెంగ్త్ కూడా అదే. సో ఎందుకు అంటే అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదండి నార్త్ ఇండియాలో చేసేటప్పుడు ఏ కంపెనీ వాళ్ళు కూడా బ్యాటరీ అనేది తయారు చేయరు, వాళ్ళు ఇంకో దగ్గర కొనుక్కొని కస్టమర్కి బ్యాటరీతో పాటు బండి వెహికల్ రెండు కలిపి ఇస్తారు.
సో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా లేకపోతే విత్ ఇన్ వారంటీ ఇష్యూ వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీకి పంపిస్తారు, అందుకే డిలే అవుతుంది, వాళ్ళ సర్వీస్ అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే బ్యాటరీ బండి మనదే కాబట్టి ఎనీ ఇష్యూ వచ్చినప్పుడు రెండు కూడా మనమే టోటల్ కేర్ తీసుకొని విత్ఇన్ ఇమీడియట్గా అదే రోజు కానీ లేదంటే ఒక 48 అవర్స్లో మనం కంపల్సరీగా కొత్త బ్యాటరీ రీప్లేస్ చేస్తామండి. అది డీలర్ అవ్వచ్చు, ఎండ్ కస్టమర్ అవ్వచ్చు, ఎవరికైనా. ఈ మధ్య స్పేర్ పార్ట్స్ కూడా చాలామంది ఇబ్బందులు చెప్తున్నారు, స్పేర్ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అవుతాయి అంటే. అవును, సో స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తారా మీరు? మీ స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తాను అండి. అంటే ఇప్పుడు మేము చెప్పాం కదండి, ప్రతి మాది స్ట్రెంగ్త్ ఇప్పుడు 160 చేస్తున్నాం, 300 వెహికల్స్ వెళ్తున్నామని. ఆల్మోస్ట్ ఆల్ 100 వెహికల్స్ స్పేర్ పార్ట్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. ఇమీడియట్గా ఎప్పుడు ఏది కావాలన్నా వెంటనే రీప్లేస్ చేస్తాం అన్నమాట డీలర్కి. ఓకే, ఆ భరోసా అయితే భరోసా ఇస్తాం అండి. స్టాండ్ బై కూడా ఇస్తామండి. అంటే ఒక నెంబర్ ఆఫ్ బ్యాటరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వెహికల్స్ తీసుకున్నారు అనుకోండి, ఒక 10 బ్యాటరీస్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా పోతే ఒక స్టాండ్ బై పంపిస్తాం. ముందు కస్టమర్ని మాత్రం హోల్డ్ చేయమన్నమాట. కస్టమర్కి ఆ బ్యాటరీ ఇచ్చే వెంటనే రీప్లేస్ చేసిన తర్వాత ఆ పాత బ్యాటరీ మనం తీసుకుంటాం, స్టాండ్ బై కూడా ఇస్తాం. ఇంకోటి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైనా వెహికల్ ఇప్పుడు డీలర్షిప్ ఆఫర్ చేసినప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ లాంటివి తీసుకుంటారు డీలర్ నుంచి. మీ దగ్గర నుంచి ఎవరైనా వెహికల్ డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే మీరు కూడా సెక్యూరిటీ అనేది తీసుకుంటారు? లేదండి, మా యాక్చువల్గా మా మోటో కూడా అదండి. ప్రతి ఎంప్లాయీ కూడా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మేము ఎంకరేజ్ చేయాలని ఎటువంటి డిపాజిట్ తీసుకోకుండా మనం మినిమం 20 వెహికల్స్ మన దగ్గర పర్చేజ్ చేస్తే చాలండి. ఎటువంటి డిపాజిట్ మన దగ్గర ఉండదు, ఓన్లీ 20 వెహికల్స్ అమౌంట్ వాళ్ళు కడితే 20 వెహికల్స్ వాళ్ళు ఇస్తే చాలండి, బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేదండి. ఈ 20 వెహికల్స్ తీసుకున్నప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి, విత్ ఇన్ ద లిమిట్స్ మేము అనుకుంటున్నాం. ఒక 150-200 కిలోమీటర్స్ వరకు కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకోం. మీరు వైజాగ్లో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నప్పుడు వాళ్ళకి ఇష్యూస్ వస్తే వాళ్ళు కూడా సర్వీస్ ఇస్తారా? డెఫినెట్లీ అండి, మనం మన కంపెనీ కాకుండా అదర్ కంపెనీ ఒకినోవా, యాంపియర్, వీళ్ళందరూ కూడా మనం హీరో కానీ వీళ్ళందరూ కూడా మనం వెహికల్ సర్వీస్ అనేది ఇస్తామండి. బ్యాటరీ పోయినా మన ఓన్ బ్యాటరీ కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్ లిమిట్ పెడతారు, అంటే ఒక 80 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ ఉంటుంది. మనది అలా ఉండదండి, ఆ బండిలో ఉన్న బ్యాటరీ స్పేస్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసి మేము హైయెస్ట్ 200 కిలోమీటర్స్ కూడా ఇచ్చామండి. 200 కిలోమీటర్స్ అంటే మైలేజ్ ఇచ్చే బ్యాటరీ కూడా మనం తయారు చేస్తాం. డీలర్స్ మీరు మీ మెయిన్ వచ్చేసి డీలర్షిప్ నెట్వర్క్ అనేది డీలర్స్కి ఎక్కువ ఇవ్వద్దాం అనేది. ఉదాహరణకి ఒక ఇండివిజువల్ కస్టమర్ ఎవరైనా విజయవాడ కానీ ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుండి లేకపోతే బెంగళూరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ పెడితే సింగిల్గా కూడా పంపుతారా? పంపిస్తామండి. మనం ఏంటంటే బ్యాటరీ అనేది వాళ్ళు లొకేషన్ చెప్తే మనం ఇక్కడ ఏఎన్ఎల్ కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తామండి డైరెక్ట్గా. కస్టమర్ వాళ్ళు ఏవైతే డిక్కీ స్పేస్ బట్టి వాళ్ళు డైమెన్షన్స్ ఇస్తారు, ఆ డైమెన్షన్ ప్రకారం మనం బ్యాటరీ తయారు చేసి డైరెక్ట్గా మనం డిస్పోజ్ చేస్తామండి, అక్కడికి డెలివరీ చేస్తాం, ప్రాబ్లం లేదు. హరిగారు, ఇప్పుడు మీ కంపెనీ ఐజీకే టెక్నాలజీస్ నుండి మీరు అమ్ముతున్న మోడల్స్ ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్? అంటే యాక్చువల్గా మన దగ్గర 4 వేరియంట్స్ ఉన్నాయండి. స్టార్టింగ్ వేరియంట్ ఎక్కువ అని, తర్వాత స్పియర్ యారో అని, నెక్స్ట్ ఏమో ల్యాన్సర్ అని, స్పీర్ అండి. ఇవన్నీ ఐకాట్ అప్రూవల్? ఇవన్నీ ఐకాట్ అప్రూవల్ అండి. ఐకాట్ అప్రూవల్ ఉంటేనే మనం యాక్చువల్లీ ఇండియన్ రోడ్స్ మీద తిప్పగలం. మనం అన్ని ఐకాట్ అప్రూవల్ ఉన్నాయి. సో స్టార్టింగ్లో ఎవరైతే తక్కువ కాస్ట్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర 55,000కే 50 కిలోమీటర్స్లో లిథియం బ్యాటరీతో, అది కూడా దాని లైఫ్ కూడా అరౌండ్ 3.5 ఇయర్స్ ఉంటుందండి దాని లైఫ్, బ్యాటరీ లైఫ్. సో 55,000 రూపీస్లో మీరు వెహికల్ పర్చేజ్ చేస్తే మీరు మళ్ళీ 3.5 ఇయర్స్ వరకు బ్యాటరీ మార్చక్కర్లేదు. సో ఇంకా ఎంత రేంజ్ వరకు ఆఫర్ చేస్తారు? అదే బ్యాటరీని మనం 150-200 కిలోమీటర్స్ వరకు కూడా ఇవ్వచ్చుండి అదే వెహికల్ని. సో ఈ 4 వేరియంట్స్లో కూడా 50 కిలోమీటర్స్ స్టార్టింగ్ నుంచి అరౌండ్ 200 కిలోమీటర్స్ వరకు మనం ఆ వెహికల్ని ఇవ్వచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమైజ్ చేస్తాం బ్యాటరీ. అంటే ఉదాహరణకి 200 కిలోమీటర్లు ఎంత అవచ్చు? మీకు అరౌండ్ 1,25,000 నుంచి 1,30,000 వరకు అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ యాత్ర తీసుకోండి, వాడు 120 కిలోమీటర్స్ ఇస్తాడు, 1.5 లాక్స్ ఇస్తాడు. అదే మోడల్లో మన దగ్గర 200 కిలోమీటర్స్ మనం 1,50,000కి ఇవ్వచ్చు. అంటే కంపేర్ చేసిన ప్రైస్ చూసుకుంటే సేమ్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్స్ అన్ని అందులో కూడా స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. వేరే కంపెనీ వాళ్ళు వేరే కంపెనీ మార్కెట్లో చాలామంది వెహికల్స్ వాళ్ళు ఏమంటారంటే వేరే బ్యాటరీ కొనుక్కుందాం అనుకుంటారు, వారంటీ అయిపోయింది అర్థం. మీరు వాళ్ళకి బ్యాటరీ ఇవ్వగలుగుతారు? 100% అండి. మనం ప్రతి ఒక్క అదర్ కంపెనీస్ అన్నిటికీ కూడా కస్టమైజ్ చేస్తామండి. వాళ్ళకి కూడా ఎన్ని కిలోమీటర్లు కావాలంటే ఆకున్న డిక్కీ స్పేస్ పెట్టి బ్యాటరీ స్పేస్ పెట్టి మనం బ్యాటరీ తయారు చేస్తాం. 50 కిలోమీటర్స్ కంటే 50-100 కావాలంటే ఎనీ వెహికల్ ఎనీ మోడల్ ఏ కంపెనీ అయినా సరే మనం బ్యాటరీ మనం తయారు చేసిస్తాం. మీరు బ్యాటరీ మీద వారంటీ ఎంత ఇస్తారు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీద ఎంత వారంటీ? ఎగ్జాక్ట్లీ అండి, యాక్చువల్గా ఇదే మెయిన్ చాలా మందికి తెలియదు ఏంటి అంటే బ్యాటరీలో 2 టైప్స్ ఉంటాయండి, లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ అని లిథియం అయాన్ అని ఉంటుందండి. సో ఎక్కడైనా అమెరికా తీసుకోండి, ఇండియా తీసుకోండి, ఎనీవేర్ ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాటరీ తాలూకు లైఫ్, లిథియం అయాన్ అనే బ్యాటరీ లైఫ్ అనేది అది మ్యానుఫ్యాక్చర్ వాడు సైకిల్స్ మీదే డిపెండ్ అవుద్ది. 1 సైకిల్ అనేది ఏంటంటే 1 చార్జ్ 1 డిశ్చార్జ్ ఈక్వల్ టు 1 సైకిల్ అండి. లిథియం ఫాస్ఫేట్ అయితే 2000 సైకిల్స్ అండి, అదే లిథియం అయాన్ అయితే 1800 సైకిల్స్ అండి. మనం కస్టమర్కి ఇచ్చేది అయితే ఫస్ట్ 1 ఇయర్ రీప్లేస్మెంట్ అండి, సెకండ్ 1 ఇయర్ సర్వీస్,
అంటే బ్యాటరీ అదే ఉంటుంది, సర్వీస్ చేసిస్తాం. అంటే లోపల బిఎంఎస్ అని ఉంటుంది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, దాన్ని రీప్లేస్ చేస్తాం ఒకవేళ అది పోతే. లేదు నెంబర్ ఆఫ్ సెల్స్ డ్యామేజ్ అయ్యనుకోండి, ఆ సెల్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏం చేస్తామంటే, ఏవైతే ఇప్పుడు మీకు చెప్పానో దానికి చార్జెస్ తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఎస్ అయిపోయింది అనుకోండి ఒక బ్యాటరీలో, అది అరౌండ్ 2500 నుంచి 4000. అంటే మీరు చెప్పేదాని ప్రకారం 2 సంవత్సరాలు బ్యాటరీకి వారంటీ వారంటీ ఉంటుంది అండి. తర్వాత సర్వీస్ ఇస్తారు కాబట్టి దానికి డబ్బులు అయితే సర్వీస్ చార్జెస్ తీసుకుంటారు. మోటార్ కంట్రోలర్కి ఎన్ని? మోటార్ కంట్రోలర్ కూడా 1 ఇయర్ అండి, 1 ఇయర్ ఫ్రీ ఆఫ్ రీప్లేస్మెంట్ అండి. మోటార్ కానీ కంట్రోల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 ఇయర్ వరకు. సో ఇది ఐజీకే ఎలక్ట్రికల్స్ అధినేత అయిన హరి గారితో పూర్తి ఇంటర్వ్యూ. ఈయన ఇక్కడ అయితే ఈ షోరూంలో ముఖ్యంగా అడ్రస్ చూసుకున్నట్లయితే సింహాచలం టెంపుల్, మన ఫేమస్ టెంపుల్ ఈ ఏరియాలో అయితే ఉంటుందండి ఈ షోరూమ్. అయితే ఇక్కడ కస్టమైజబుల్ బ్యాటరీస్ అయితే అమ్ముతారు. మీ కస్టమర్ రిక్వైర్ ప్రకారం 50 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్ల వరకు ఎటువంటి బ్యాటరీ బ్యాక్నైనా మీరు కొనుక్కుని వెళ్ళచ్చు, స్కూటర్ కానీ. అలానే వేరే వెహికల్ బ్యాటరీలు కూడా ఇక్కడ మీరు కావాలంటే చేయించుకోవచ్చు. సర్వీస్ కూడా ఇక్కడ ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. వైజాగ్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఒకసారి చూడండి వీళ్ళ దగ్గరకు వచ్చి దీని సర్వీస్ ఎలా ఉందో అనేది కూడా మన ఛానల్లో కూడా చెప్పండి. వీళ్ళు నిజంగా అంత జెన్యున్గా ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా మీరు కామెంట్ పెడితే మాకు కూడా అర్థమవుతుందని మేమైతే భావిస్తున్నాం. వీళ్ళు చెప్పడం ఏదైనా చెప్తారు, మనకు ఎండ్ ఆఫ్ ది డే తెలిసిందే కాబట్టి. సో ఇది ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్తో పూర్తి ఇంటర్వ్యూ. నెక్స్ట్ వీడియోలో మనం వీళ్ళ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీడియో కూడా తెలుసుకుందాం. ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ పేజ్, వెబ్సైట్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.